ముఖ్యంగా తప్పుడు ధృవీకరణ పత్రాలతో సీజ్ చేసిన అగ్రిగోల్డ్ భూములను కొనుగోలు చేసి విక్రయించారనే ఆరోపణలపై మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులపై దర్యాప్తు చేస్తుంది ఏపీసీఐడి. జోగి రమేష్ కుమారుడు రాజు, ఆయన బాపాయ్ వెంకటేశ్వరరావు అగ్రిగోల్డ్ భూములు కొనుగోలు చేసి విక్రయించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన మొత్తం లావాదేవీలపై క్షేత్రస్థాయి పరిశీలన జరిపి నివేదిక సిద్ధం చేస్తుంది సిఐడి బృందం. ఇక డాక్యుమెంట్ ఎవిడెన్స్ తో సహా నివేదికను డీజీపీకి కూడా సమర్పించింది. అంతేకాదు ఇదే వ్యవహారంలో ముగ్గురు రెవెన్యూ అధికారులపైన కలెక్టర్ వేటు వేశారు. ఇక ఇప్పుడు దర్యాప్తు మరింత పురోగమించుకున్న పక్షంలో జోగి కుమారుడు బాబాయ్ వెంకటేశ్వరరావుపై సిఐడి కేసు నమోదు చేసే ఛాన్స్ కనిపిస్తుంది. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై భూ వివాదం ఆరోపణలు రావడంతో ఆయనపైన సిబిఐ కేసు నమోదు చేయడానికి సిఐడి కేసు నమోదు చేయడానికి రంగులోకి దిగుతున్నట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. రైట్ మల్లికార్జున్, ఇప్పటికే చూసుకుంటే ఆయన కుటుంబం పైన భూ వివాదం ఆరోపణలు వచ్చాయి. దీనికి కారణాలు ఏంటి? అసలు భూ వివాదంలో ఎవరెవరు ఉన్నారు? ఎవరి పేర్లు తెరపైకి వస్తున్నాయి? రత్న, ఏదైతే ఉందో విజయవాడ, ఏదైతే విజయవాడ నగరంలోని అంబాపురం ప్రాంతంలో ఏదైతే అగ్రిగోల్డ్కు సంబంధించిన ఆస్తులు సిఐడి సీజ్ చేయడం జరిగింది. ఆ ఆస్తుకు సంబంధించి 87వ సర్వే నెంబరు దానికి ఉంది. 88వ సర్వే నెంబరు అగ్రిగోల్డ్ ఆస్తులకు సంబంధించి కేటాయించిన సర్వే నెంబరు, అది 87గా కూడా వీళ్ళు మార్చి 2023 ఆ సమయంలోనే ఈ అక్కడున్న ఏదైతే భూమి ఉందో ఆ భూమిని మార్చి అమ్మకాలు కొనుగోలు చేసినట్టుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. ఎక్కడున్న ఏదైతే ఎంఆర్ఓ ఉందో ఎంఆర్ఓ నివేదికను బేస్ చేసుకొని వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రి జోగి రమేష్కు సంబంధించిన కుమారుడు రాజీవ్, వాళ్ళ బాబాయ్ ఎవరైతే వెంకటేశ్వరరావు ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా ఈ ఆస్తిని వాళ్ళపైన వాళ్ళ పేరు మీద రాయించుకొని అక్కడి నుంచి మరో ఇద్దరికి కూడా అమ్మకాలు జరిపినట్టుగా కూడా ఆ నివేదికలో పేర్కొనడం జరిగింది. దీనిపైన ఇటు బెజవాడ పోలీసులు కూడా సమగ్రంగా ఒక నివేదికను తయారు చేయడం జరిగింది. ఈ నివేదిక మొత్తాన్ని వారం రోజుల క్రితమే ఇక్కడ డీజీపీ ఆఫీసుకు కూడా పంపించడం జరిగింది. దీనికి సంబంధించి సిఐడి కూడా రంగంలోకి దిగింది. సిఐడి కూడా వాళ్ళ ఆస్తులు, ఎందుకంటే ఈ సిఐడికి సంబంధించి వాళ్ళ ఆస్తులు ఏవైతే అగ్రిగోల్డ్ ఆస్తులు సీజ్ చేశారో ఆ ఆస్తులన్నీ కూడా సిఐడి ఆధీనంలో ఉన్నాయి. ఆ ఆధీనంలో ఉన్న భూమిని వీళ్ళు వాళ్ళ పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేయించుకొని మార్పులు చేర్పులు చేసిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా అమ్మకాలు జరిపిన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి కంపల్సరిగా సిఐడి కూడా దీన్ని ఇన్వాల్వ్మెంట్ అయ్యింది. వాళ్ళు ఒక నివేదికను రూపొందించడం జరిగింది. అంతేకాకుండా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి పూర్తి స్థాయిలో అక్కడ ఏదైతే ఉందో ఆ భూమిని, ఆ 87 సర్వే నెంబర్ గల భూమిని ఏదైతే ఉందో దాని మొత్తాన్ని కూడా పరిశీలించడం జరిగింది. పరిశీలించి వాళ్ళు ఒక నివేదికను కూడా రూపొందించడం జరిగింది. ఆ నివేదికను కూడా కొద్దిసేపటి క్రితమే డీజీపీకి అందజేసినట్టు కూడా మనకు కొంత సమాచారం అంతా ఉంది. ఎవరి పేరు మీద అయితే రిజిస్ట్రేషన్ జరిగిందో ఇటు కుమారుడు రాజీవ్ కానీ వాళ్ళ బాబాయ్ జోగి రమేష్, వాళ్ళ బాబాయ్ వెంకటేశ్వరరావు కానీ ఇద్దరు పేర్ల మీద రిజిస్ట్రేషన్ జరిగింది. వాళ్ళిద్దరి దగ్గర నుంచి మరొక కొంతమందికి రిజిస్ట్రేషన్ అయినట్టు కూడా చెప్తా ఉన్నారు. దానికి సంబంధించిన డీటెయిల్ నివేదికను అయితే సిఐడి ఇటు ఏపీ డీజీపీ కూడా అందించినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ కేసు మొత్తానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పైన కూడా ఉత్కంఠత కొనసాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎవరికి అప్పచెపితే దీన్ని సమర్థవంతంగా విచారణ చేస్తారనే ఉత్కంఠ అయితే కొనసాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఒక ఆఫీసర్కి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ మొత్తాన్ని కూడా ఇవ్వాలని భావిస్తున్న పరిస్థితి